हेलो स्टूडेंट्स वेलकम टू मरला एक्सलेंस यूट्यूब चैनल वीडियो मनम इंडियन एक्सप्रेस एंड साक्षी कवर एडिटोरियल्स डिस्कस जरूरी एंड वीडियो डिटेल एनालिसिस तरवा मनम एज यूजुअल वन लाइनर्स डिस्कस वन लाइनर्स मन बेसिकली प्रेस इनफॉर्मेशन ब्यूरो ऑल इंडिया रेडियो कवर अवुते स्टूडेंट्स देन मनम मैप एक्टिविटी डिस्कस दाने तरवा फाइनल क्विज़ डिस्कस जरूर ओके मरी वीडियो थर्ड ऑफ अगस्त 2020 की संबंधी न्यूज़ पेपर एनालिसिस मैं फर्स्ट अगस्त ऑलरेडी मैं डिस्कस जरिए सैटरडे रोज सो वीडियो थर्ड अगस्त अनपटी कोई सेकंड अगस्त अंत मैं संडे रोज जरूरी न्यूज़ आर्टिकल्स कवर होता है डोंट वरी अबाउट इट ओके मरी मैं डीटेल्ड आर्टिकल्स मैं डिस्कस ओके एनपीएस नॉन परफॉर्मेंस असेट्स गुरिंचि वच्चिंदि दानि गुरिंचि डिस्कस चेस्तां देन ई कॉमर्स अंटे रीसेंट गा कंज्यूमर प्रोटेक्शन एक्ट अंदुलो कोन्नि चेंजेस तीसुकोनि रावडं जरिगिंदि दानि गुरिंचि डिस्कस चेस्तां देन फाइनल गा मनं कूडा चैना लागा अंटे चैना लागा चाला स्ट्रांग गा मनं एदगालंटे मनं एं चेयालि इदि मनं इंडियन एक्सप्रेस लो वच्चिंदि ई रोजु साक्षि एडिटोरियल लो एं कवर अवलेदु स्टूडेंट्स सो दसम मनमेम आर्टिकल टेकअप रिमेनिंग वन लाइनर्स एट आर्टिकल्स मनम डिस्कस जरूर ओके मरी विदाउट एनी फर्दर डिले फर्स्ट मनम एनपीएस इकड़ पारुबाकुलु अंटे मन तेलुगु निरर्धक आस्तुलु अंटाम स्टूडेंट्स निरर्धक आस्तुलु वीटिनि मनम एनपीए नॉन परफॉर्मिंग असेट अंटारन्नमाट ओके नॉन परफॉर्मिंग असेट अंटे मीनिंग एंटंटे स्टूडेंट्स ओकसारी बैंक एदैना लोन इच्चिन तर्वात दीनि मनम अप्पुडप्पुडु कोन्नि एकनामिक वर्ड्स लो अड्वांसेस अनि कूडा अंटारु लोन्स अन्ना अड्वांसेस अन्ना सेम अन्नमाट बैंकुलु एप्पुडैना लोन्स इच्चिन तर्वात अवि 90 डेस वरकु कूडा आ लोन कु संबंधिंचि इंट्रेस्ट अमौंट लेदा ఈక ప్రిన్సిపల్ అమౌంట్ తిరిగి రానట్టైతే 90 డేస్ దాకా దాని మనం నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటాం నిరర్ధక ఆస్తులు మరి ఇక్కడ ఆస్తి అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశాం ఎందుకంటే బ్యాంకుకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బ్యాంకు డిపాజిట్లు అంటే కస్టమర్స్ ఎవరైతే గనుక బ్యాంకులో డిపాజిట్ చేస్తారో అవి బ్యాంకులు తీసుకున్న అప్పులు వాటిని మనం లయబిలిటీస్ అంటాం ఎందుకంటే బ్యాంకులు అవి తిరిగి డిపాజిటర్లకు ఇవ్వాలి అదే బ్యాంకులు ఏవైతే గనుక లోన్లు ఇస్తాయో అవి బ్యాంక్ యొక్క ఆస్తులు ఎందుకంటే అవి ఇంట్రెస్ట్ అనేవి బ్యాంకుకి సంపాదించి పెడుతుంది కాబట్టి మరి ఎప్పుడైనా సరే ఈ ఆస్తి అనేది సరిగా పర్ఫామ్ చేయలేదు అనుకోండి అప్పుడు ఆ ఆస్తిని మనం ఏమంటాం నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటాం నాన్ పర్ఫార్మింగ్ అసెట్ బా గుర్తు పెట్టుకోండి స్టూడెంట్స్ ఓకే సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్ ఏంటంటే బ్యాంకింగ్ టెర్మినాలజీలో సిఆర్ఏఆర్ అంటే ఏంటి సిఆర్ఏఆర్ అంటే ఏంటి ఓకే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి ఫస్ట్ ఫుల్ ఫామ్ తెలిస్తే కనుక ఫుల్ ఫామ్ కమెంట్ చేయండి మరి ఇది మనకి ఈనాడులో కవర్ అయింది స్టూడెంట్స్ ఈనాడు ఆర్టికల్లో కవర్ అయింది అన్నమాట ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఈ యొక్క ఎన్పిఏ ప్రాబ్లం ఏ విధంగా ఉంది మన బ్యాంకింగ్ సెక్టార్లో ఈ యొక్క కోవిడ్ వల్ల ఓకే ఎప్పుడైతే కనుక స్టూడెంట్స్ ఈ యొక్క కోవిడ్-19 ఇన్ఫెక్షన్ అయిందో అప్పుడు ఏమైంది మనం లాక్డౌన్ విధించడం జరిగింది మరి ఎప్పుడైతే కనుక లాక్డౌన్ డిసిషన్ తీసుకున్నామో అప్పుడు ఏమైంది స్టూడెంట్స్ అప్పుడు మనకి ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఆర్థిక వ్యవహారాలు ఆర్థికపరమైనటువంటి కార్యకలాపాలు తగ్గిపోయినాయి దానివల్ల ఏమైందంటే ఇప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి లోన్స్ తిరిగి ఇస్తారా ఇవ్వరు అప్పుడు ఏమవుతుంది ఎన్పిఏలు అనేవి పెరుగుతాయి అన్నమాట ఎన్పిఏస్ విల్ ఇంక్రీజ్ అంటే ఈ విధంగా కరోనా సంక్షోభం వల్ల ఈ యొక్క బ్యాంకులలో ఎన్పిఏలు పెరిగే అవకాశం ఉందని గతంలో నేను మీకు లాస్ట్ వీక్లోనే ఈ యొక్క ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అని ఒకటి చెప్పాను గుర్తుందా మీకు ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఇందులో మీకు చెప్పాను బ్యాంకు యొక్క ఎన్పిఏలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఓకే ఎంత మటుకు పెరుగుచ్చట ఎంత మటుకు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క 2021 మార్చ్ వరకు 15% వరకు కూడా పెరగవచ్చు ఇన్ కేస్ ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ ఇలానే ఉంటే కనుక అంటే దీన్ని బట్టి ఈ యొక్క ఎన్పిఎస్ ప్రాబ్లం ఎంత సివియర్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఓకే ఇంకొకటి ఈ యొక్క కోవిడ్ సందర్భంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే డిమాండ్ పెంచడానికి ట్రై చేస్తుంది మార్కెట్లో డిమాండ్ ఎప్పుడు పెరుగుతుందంటే బేసికల్లీ సో ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉంటారో
వాళ్ళు బ్యాంకులోకి వచ్చి ఎక్కువ లోన్లు తీసుకున్నప్పుడు, ఓకే, ఎక్కువ లోన్స్ తీసుకొని వాళ్ళు ఈ యొక్క లోన్స్తోని ఇండస్ట్రీస్ స్థాపించినప్పుడు దాన్ని మనం క్యాపిటల్ ఫార్మేషన్ అంటారన్నమాట. ఓకే, మూలధన స్థాపన. అప్పుడు అలా క్యాపిటల్ ఫార్మేషన్ జరిగిన తర్వాత దెన్ ఈ యొక్క వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఇస్తారు, దానివల్ల వాళ్ళకి శాలరీస్ వస్తాయి, దీంతో డిమాండ్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఈ యొక్క ప్రభుత్వము ఈ విధంగా డిమాండ్ని ఎంకరేజ్ చేయడానికి బ్యాంకులని లోన్స్ ఇవ్వమని చెప్పేసి ఎంకరేజ్ చేసినప్పటికీ కూడా ఈ యొక్క బ్యాంకులు రుణ వితరణ అంటే ఇంగ్లీష్లో దీన్ని మనం క్రెడిట్ ఎక్స్పాన్షన్ అంటాం. క్రెడిట్ ఎక్స్పాన్షన్ జాగ్రత్త విన స్టూడెంట్స్, మరి ఇదే ఆర్టికల్ నేను ఎప్పుడైనా ఇంగ్లీష్లో వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మళ్ళీ మీరు తెలుగు ఈ నోట్స్ రిఫర్ చేసుకోండి. దాంతోపాటు నేను తెలుగు టు ఇంగ్లీష్ టు తెలుగు వర్డ్స్ చెప్పినా నోట్ డౌన్ చేసుకోండి. క్రెడిట్ ఎక్స్పాన్షన్ పెరగట్లేదు. ఎందుకు? ఫస్ట్ వన్, బ్యాంకులు పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. ఎందువల్ల? ఆల్రెడీ వాళ్ళ ఈ యొక్క ఎన్పిఏ పర్ఫార్మెన్స్ పెరిగి ఎక్కువ అయిపోతున్న వల్ల. సెకండ్ వన్ ఏంటంటే, చాలామంది కోవిడ్ వల్ల కొంతమంది లోన్స్ తీసుకోవడానికి ముందు కూడా రావట్లేదు. ఓకే, సో ఆబ్వియస్గా లోన్స్కి డిమాండ్ అనేది తగ్గింది. వీటి వల్ల ఏమైందంటే, ప్రభుత్వం ఏదైతే కనుక క్రెడిట్ ఎక్స్పాన్షన్ రుణ వితరణ చేద్దాం అనుకుంటుందో అది సరిగా జరగట్లేదన్నమాట. మరి మళ్ళీ మనం ఎన్పిఏల దగ్గరికి వచ్చినట్టయితే కనుక, ఈ యొక్క లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ ఇంతకుముందు మన ఇండియన్ ఎకానమీలో ఈ యొక్క ఎన్పిఏ ప్రాబ్లం చాలా ఉండేది స్టూడెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క 2015 నుంచి మనం తీసుకుంటే కనుక, 2015 నుంచి ఆల్మోస్ట్ ఆల్ 2018 వరకు మన ఎన్పిఏలు పెరుగుతూ వచ్చినాయి. ఎంత అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 lakh crores వచ్చాయి అన్నమాట, 10 lakh crores. కాకపోతే 2019 నుండి కొద్దిగా తగ్గుతూ వచ్చాయి. బట్ ఈ తగ్గుతూ వచ్చినటువంటి ట్రెండ్ ఏదైతే ఉందో దానికి కోవిడ్ అనేది పెద్ద షాక్ అని చెప్పొచ్చు అనమాట. మళ్ళీ ఇప్పుడు ఎన్పిఏలు పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే ఈ యొక్క లాక్డౌన్ విధించడం వల్ల చాలామంది యొక్క మారటోరియం అంటే మీనింగ్ ఏంది, మనం తీసుకున్నటువంటి రుణాలపైన తాత్కాలికంగా ఈ యొక్క స్టే ఉంటుందన్నమాట. ఓకే, తాత్కాలికంగా మనం కట్టాల్సిన పని లేదు. దీనివల్ల కూడా ఈ యొక్క ఆర్బీఐ పరిధిలో ఉన్నటువంటి బ్యాంకుల యొక్క ఎన్పిఏ పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ ఇలానే పెరిగితే కనుక మన ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడే అవకాశం ఉంది. మరి ఈ సమస్య నుండి బయటపడాలంటే ఈ ఆర్టికల్లో ఆర్బీఐ కొన్ని యొక్క అసాధారణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. అవి ఏంటంటే, ఫస్ట్ వన్, ఎన్పిఏ నిబంధనలను సడలించడం. అంటే ఇక్కడ ఏం చేయాలంటున్నారంటే ఇప్పుడు ఎన్పిఏ ఏదైనా ఒక లోన్ ఎన్పిఏగా మారాలంటే ఎన్ని రోజులు? 90 డేస్. ఈ 90 డేస్ని తీసేసి ఇంతకుముందు ఉన్నట్టు 180 డేస్ పెట్టండి. దానివల్ల ఏమవుతుంది, బ్యాంకులలో లోన్లు ఎన్పిఏలుగా మారే అవకాశం తక్కువగా ఉంటుంది. దాంతోపాటు బ్యాంకులు కూడా కస్టమర్లను హెరాస్మెంట్ చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇది ఫస్ట్ వన్. సెకండ్, ఏదైతే కనుక మారటోరియం ఇచ్చామో మనం లోన్స్ పైన, ఆ మారటోరియాన్ని ఈ యొక్క March 2021, అంటే యాక్చువల్లీ మారటోరియం అనేది ఈ ఆగస్ట్ ఎండింగ్కి అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట. దీన్ని March 2021 వరకు కూడా పొడిగిస్తే ఈ యొక్క మారటోరియంను ఉపయోగించుకొని మళ్ళీ తిరిగి బిజినెస్ యాక్టివిటీ గ్రో అయిపోయి వాళ్ళు తీసుకున్నటువంటి లోన్స్ని చెల్లించే అవకాశం ఉంటుంది. ఇది ఒక పాయింట్ అన్నమాట. నెక్స్ట్, రుణ పునర్వ్యవస్థీకరణ. దీన్ని మనం లోన్ రీకన్స్ట్రక్షన్ అంటారన్నమాట స్టూడెంట్స్. లోన్ రీకన్స్ట్రక్షన్ అంటే, మీరు ఇప్పుడు బ్యాంకు దగ్గర ఒక 10 lakh లోన్ తీసుకున్నారనుకోండి, ఒక ఆల్మోస్ట్ ఆల్ ఒక 4 ఇయర్స్ అంటే 48 ఈఎంఐలతో, మీరు తిరిగి కట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ 10 lakh 60 ఈఎంఐలకు లేదా 50 ఈఎంఐలకు బ్యాంకు చేసి కొద్దిగా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం, ఇలాంటి ఆఫర్స్ ఇచ్చిందంటే ఈ యొక్క లోన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తుందన్నమాట. దీన్ని మనం రుణ పునర్వ్యవస్థీకరణ. ఇట్లాంటి స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కానీ వీటి వల్ల ఏంటంటే, ఆర్బీఐ మరి బలహీనపడుతున్నటువంటి ఈ ఆర్థిక వ్యవస్థని ముందుకు నడిపించవచ్చు. గతంలో కూడా ఈ యొక్క స్ట్రాటజిక్ డెట్ రీకన్స్ట్రక్షన్ కానీ లేదా సిడిఆర్ కార్పొరేట్ డెట్ రీకన్స్ట్రక్షన్ కానీ ఇలాంటి కొన్ని పథకాలను ఆర్బీఐ తీసుకురావడం జరిగిందనమాట. అఫ్కోర్స్ ఇవి ఎన్పిఏల సమస్యను తగ్గించలేకపోయినాయి, పరిష్కారం చూపెట్టలేకపోయినాయి, బట్ అట్లీస్ట్ ఎన్పిఏలుగా మారకుండా కొంతకాలమైన ఆపగలిగినాయి అనమాట. కాబట్టి మనం పైన డిస్కస్ చేసినటువంటి ఈ చర్యలను ఆర్బీఐ వార్ ఫుటింగ్ అంటే యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్టయితే కనుక బ్యాంకులు కొత్తగా రుణాలు అందించే స్థితికి చేరుతాయి. లేకపోతే కనుక బ్యాంకులు కొత్తగా రుణాలు ఇవ్వలేవు. దానివల్ల ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోదన్నమాట. ఇక్కడ మీకు ఇంకో కాన్సెప్ట్ చెప్పాలి స్టూడెంట్స్.
మీరు బ్యాడ్ బ్యాంక్ అని పేరు విన్నారు స్టూడెంట్స్, బ్యాడ్ బ్యాంక్. ఇదేంటంటే ఈ యొక్క బ్యాంకులలో ఎన్పిఏలు ఎక్కువైపోతున్నాయి కదా. ఎన్పిఏ అంటే ఏంది? నాన్ పర్ఫార్మింగ్ అసెట్. అసెట్ అంటే బ్యాంకు అది లోన్ కేటగిరీలో ఉంటుంది కాకపోతే లోన్ వల్ల బ్యాంక్ ఏమైనా యూజ్ ఉందా? యూజ్ లేదు. అంటే ఇదేంది? ఒక ఫాల్స్ అసెట్ అన్నమాట. అసెట్ కాదు, అయినప్పటికీ బ్యాంక్ ఖాతాలలో ఇది అసెట్ లాగా చూపిస్తుంటుంది. వీటిని ఎన్పిఏలు అన్నింటినీ ఈ బ్యాంక్ అకౌంట్లో నుంచి తీసేసి ఒక సపరేట్ కంపెనీకి వాటి ఏమంటారంటే మనం ఏఆర్సి, అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ, వీటికి ట్రాన్స్ఫర్ చేయాలి. దీని పేరే బ్యాడ్ బ్యాంక్ అనుకోటి పెట్టాలి. అంటే ఈ బ్యాంక్ ఏం చేస్తుంది? ఈ బ్యాంకు బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి ఎన్పిఏలు అన్నింటినీ తీసుకొని వాటిని యొక్క అమ్మడమా లేదా వాళ్ళకి ఇచ్చినటువంటి లోన్ని పునర్వ్యవస్థీకరించడమా వసూలు చేసుకుంటుంది అన్నమాట. ఓకే, ఈ యొక్క బ్యాడ్ బ్యాంకులో ఆల్మోస్ట్ 50% కేంద్ర ప్రభుత్వం సమకూర్చుతుంది అని మొన్న ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో ప్రకటించింది కూడా. మరి ఒక బ్యాడ్ బ్యాంకులో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది స్టూడెంట్స్? ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఎప్పుడైతే కనుక బ్యాంకుకి ఎప్పుడైతే కనుక ఒక అసెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతుందో దాన్ని అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి మార్చుతారు. అప్పుడది సో దాన్ని అమ్మేసి క్యాష్ని సో చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, సో మన ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ ఈ యొక్క నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏ బ్యాంకులలో ఉన్నాయి స్టూడెంట్స్? పబ్లిక్ సెక్టర్ బ్యాంకులలో ఉన్నాయా లేకపోతే ప్రైవేట్ బ్యాంకులలో ఉన్నాయా? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని ఫేస్ చేస్తున్నాయి అన్నమాట. ఓకే, నేను మీకు ఇందాక చెప్పినట్టు బ్యాంకుల యొక్క ఆస్తులు ఏంటి స్టూడెంట్స్? బ్యాంకుల యొక్క ఆస్తులు ఏంటంటే అవి ఇచ్చిన లోన్లు కానీ, అవి ఇచ్చిన ఓవర్ డ్రాఫ్ట్ కానీ, లేదా బ్యాంకు యొక్క బిల్డింగ్స్ కానీ, ఇవన్నీ బ్యాంకుల యొక్క ఆస్తులు. బ్యాంకుల యొక్క అప్పులు ఏంటి? కస్టమర్ల దగ్గర నుంచి తీసుకున్న డిపాజిట్లు కానీ, లేదా షేర్ హోల్డర్స్ వాటాదారులకు ఇవ్వాల్సినటువంటి మనీ కానీ ఇవన్నమాట. ఓకే, సో బ్యాంకు యొక్క బ్యాలెన్స్ షీట్లో ఇప్పుడు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్పిఎస్ ఆస్తులలో ఉన్నాయా అప్పులలో ఉందా? ఆస్తులలో ఉంది. అదేంటి, ఇది ఆస్తి ఎలా అవుతుంది సార్ అని అనొచ్చు మీరు. ఇది అసెట్, ఎందుకంటే ఇది లోన్ కాకపోతే దీని నుంచి ఏమైనా ప్రతిఫలం వస్తుందా బ్యాంక్కి? రావట్లేదు. అంటే ఇది ఆస్తి కేటగిరీలో ఉండే ఎలిజిబిలిటీ ఉందా దీనికి? లేదు. కాబట్టి వీటిని అన్నింటినీ తీసేసి ఒక బ్యాడ్ బ్యాంక్కి ఇస్తే కనుక బాగుంటుంది అని చెప్పేసి ఈ యొక్క ప్రస్తావన తీసుకోవడం జరిగింది స్టూడెంట్స్. బ్యాడ్ బ్యాంక్ అనే కాన్సెప్ట్ని ఏ ప్యానెల్, ఏ కమిటీ రికమెండ్ చేయడం జరిగింది? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ద కాన్సెప్ట్ ఆఫ్ బ్యాడ్ బ్యాంక్ రికమెండెడ్ బై విచ్ కమిటీ? ఓకే, సో ఈ విధంగా ఇక బ్యాడ్ బ్యాంక్స్ గురించి కూడా మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. మరి నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇక కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ని గతంలో 1986లో తీసుకొచ్చాం. దీని ప్లేస్లో ఇప్పుడు 2019 కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకొచ్చాం స్టూడెంట్స్. ఇది మనకి ఈరోజు ఈనాడు ఆర్టికల్లో కవరైంది స్టూడెంట్స్. ఇందులో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే గతంలో ఈ కామర్స్లో మనం చాలా ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసినప్పటికీ ఈ యొక్క ప్రొడక్ట్స్ కంప్లైంట్స్ని డీల్ చేసేవాళ్ళు సరిగా లేకపోయేవాళ్ళు. దానివల్ల ఏమవుతుంది? కన్స్యూమర్స్కి ప్రొటెక్షన్ దక్కట్లేదు, కన్స్యూమర్ ప్రొటెక్షన్ అనేది లేదు. సో ఇప్పుడు ఈ కామర్స్ని కూడా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పరిధిలోకి తీసుకొచ్చామన్నమాట. ఓకే, సో ఫస్ట్ మన ఇండియాలో ఈ యొక్క ఈ కామర్స్ ఏ విధంగా పెరుగుతుంది అని చూద్దాం స్టూడెంట్స్. మన భారతదేశంలో ఈ యొక్క ఆన్లైన్ స్పెండింగ్ అనేది బేసికల్లీ ఒక ఆన్లైన్ బయ్యర్స్ అనేవాళ్ళు పెరుగుతున్నారు. మనం ఈ గ్రాఫ్లో చూస్తే కనుక ఇక వీళ్ళు పెరుగుతూనే ఉన్నారు ఫ్రమ్ 2015 to 2020. సో మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు మన భారతదేశంలో ఈ కామర్స్ రోల్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫస్ట్ వన్, మన ఇండియాలో ఇప్పుడు ఈ కామర్స్ అనేది ప్రతి గ్రామాల్లో కూడా విస్తరించింది. ఈవెన్ పల్లెటూళ్ళల్లో కూడా అమెజాన్ హబ్స్ ఏర్పాటు చేస్తున్నారు. సో అంటే ఆన్లైన్ షాపింగ్ అనేది ఇండియన్స్కి బాగా అలవాటైపోయింది. ఈ అమెజాన్ లాంటి ఈ కామర్స్ సంస్థలు మన దేశంలో కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేస్తున్నాయి. ఓకే, లైక్ ఈవెన్ మన ఇండియన్ కంపెనీ ఫ్లిప్కార్ట్ ఇందులో కూడా మేజర్ షేర్స్ ఎవరి స్టూడెంట్స్ పెట్టుబడి? అమెరికన్ కంపెనీ యొక్క వాల్మార్ట్ వీళ్ళది పెట్టుబడి అన్నమాట. సో ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఒక 70 ఈ కామర్స్ కంపెనీలు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. ఈవెన్ 2018లో మన ఇండియన్లో ఈ యొక్క ఈ కామర్స్ బయర్స్ 22.4 crores ఉంటే, అదే ఈ యొక్క 2020 వరకు అంటే ఈ ఇయర్స్కి ప్రొజెక్షన్ 32 crores అయ్యే అవకాశం ఉందని చెప్పేసి. దాంతోపాటు ఈ కామర్స్ వాల్యూ 2021కి వచ్చేసరికి ఈ కామర్స్ వాల్యూ బిజినెస్ అనేది
ఆల్మోస్ట్ ఆల్ 6.28 lakh crores 6.28 lakh crores కి వచ్చే అవకాశం ఉందంటే ఈ కామర్స్ ఏ విధంగా పెరుగుతుందో మనకి అర్థమవుతుంది. మరి పెరిగేటటువంటి ఈ ఈకామర్స్లో ఎప్పుడైనా సరే కొన్ని అవకాశాలు ఉన్నప్పుడు అవకాశాలతో పాటు కొన్ని సమస్యలు కూడా వస్తుంటాయి, అవునా కాదా స్టూడెంట్స్? మరి ఈ ఈకామర్స్ ఈ ఆన్లైన్ షాపింగ్లో ఉండేటటువంటి ఈ కామర్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే, కొన్నిసార్లు మనం ఆర్డర్ చేసినటువంటి వస్తువు రాకపోవడం, దాంతోపాటు సరి అయినటువంటి క్వాలిటీ ప్రొడక్ట్ రాకపోవడం, అప్పుడు కంపెనీలని మనం ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది ఇన్ని రోజులు. కొన్నిసార్లు మనం ఐఫోన్ ఆర్డర్ చేస్తే ఏదో వేరే ఫోన్ రావడం, దాంతోపాటు ఆన్లైన్లో చూపించిన ప్రోడక్ట్ ఒకటి మనకు వచ్చినటువంటి ప్రోడక్ట్ ఇంకొకటి, దాంతోపాటు మనం ఏదైనా ప్రొడక్ట్స్ రిటర్న్ పంపినా కూడా మనకు మనీ రాకపోవడం. సో ఇట్లాంటి విషయాలలో కస్టమర్స్కి చాలా చాలా చిరాకు, చాలా ఫ్రస్ట్రేషన్ ఉండేది. ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ 1/4 ఈ కామర్స్ కొనుగోలు చేస్తున్నప్పటికీ వీళ్ళకి సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్ తీర్చేటటువంటి ఒక మెకానిజం అనేది లేకుండా పోయిందనమాట. సో వాళ్ళకి కొత్తగా ఈ యొక్క కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అనేది కస్టమర్లకి ఎంతో రక్షణ ఇవ్వబోతుంది. మనం ఆల్రెడీ ఈ యొక్క కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో మనం గతంలోనే డిస్కస్ చేసాం. దేని గురించి? సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. సో వీళ్ళు ఏం చేస్తుంటారు స్టూడెంట్స్, వీళ్ళు ఏం చేస్తారంటే కన్స్యూమర్ రైట్కి సంబంధించినటువంటి ఏ కంప్లైంట్ అయినా వీళ్ళు టేకప్ చేసుకొని ఈ యొక్క అదే ఆర్డర్ డిస్కంటిన్యూ అని, అంటే మనం ఆర్డర్ పెట్టిన తర్వాత ఆర్డర్ రాకపోవడం కానీ, లేదా మనకు నచ్చినటువంటి క్వాలిటీ రాకపోవడం కానీ లేదా ఆన్లైన్ మోసాలు కానీ ఇట్లాంటి వాటివన్నింటిని కూడా వీళ్ళు డీల్ చేస్తుంటారనమాట. ఓకే, సో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 పరిధిలోకి ఈ కామర్స్ కూడా తీసుకొచ్చాం. మరి ఇప్పుడు ఈ కామర్స్ సంస్థలని వాళ్ళకు ఇలా మోసం చేస్తే వాళ్ళపైన చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో బుక్ చేసిన ఆర్డర్ మనం ఈ యొక్క దీన్ని క్యాన్సిల్ చేయకపోయినా వాళ్ళు క్యాన్సిల్ చేస్తే ఎలాంటి ఛార్జెస్ వసూలు చేయకూడదు. మీరు అప్పుడప్పుడు మీకు చాలా చిరాకుండా ఉంటుంది, మీరు ఎప్పుడైనా జొమాటోలో కానీ లేదా స్విగ్గీలో ఆర్డర్ చేసినప్పుడు ఫుడ్ మనం క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఈ మనీ మనకి 24 అవర్స్లోనో 72 అవర్స్లోనే ప్రాసెస్ చేస్తామంటారు. ఇది చాలా రెడిక్యులస్గా అనిపిస్తుంది, చాలా దారుణంగా ఉంటుంది. సో ఇట్లాంటివి ఉండకుండా ఇమీడియట్గా రిఫండ్ ఇవ్వాలన్నమాట. ఈవెన్ వస్తువులు ఎక్స్చేంజ్ చేసుకోవడం, వీటన్నింటిని వివరాలను కూడా ఈ కామర్స్ సైట్లో వినియోగదారులకు ఖచ్చితంగా ఇవ్వాలి. దాంతోపాటు కస్టమర్ ఏమైనా కంప్లైంట్ ఇస్తే కస్టమర్ ఇచ్చిన కంప్లైంట్కి వితిన్ 48 అవర్స్లో అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి. అంటే సో మీ కంప్లైంట్స్ని మేము రిసీవ్ చేసుకున్నామని చెప్పేసి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి. ఈ యొక్క కంప్లైంట్ని వితిన్ 1 మంత్ లోపు ఈ యొక్క కంప్లైంట్ని అడ్రస్ చేయాలన్నమాట. అంటే కంప్లైంట్ని పరిష్కరించే విధంగా చర్య తీసుకోవాలి. సో ఈకామర్స్ సంబంధించినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ని, అంటే ఈ యొక్క వీళ్ళకి సంబంధించినటువంటి సమస్యలని, మన కస్టమర్ సంబంధించిన ఈ యొక్క సమస్యలను డీల్ చేయడానికి ఒక నోడల్ ఆఫీసర్ని కూడా నియమించడం జరుగుతుంది. అకార్డింగ్ టు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం. సో మరి ఎప్పుడైనా సరే స్టూడెంట్స్, వస్తువుల నాణ్యత, క్వాలిటీ అండ్ ధరల విషయంలో ఈ కామర్స్ సంస్థ యొక్క మోనోపలికి ఈ కొత్త నిబంధనలు అనేవి కంట్రోల్ వేసినప్పుడే వినియోగదారులకి ఒక కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది కలుగుతుంది. వినియోగదారుడికి సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడే ప్రభుత్వాలు ఈ యొక్క ప్రజలకి సరైనటువంటి న్యాయం చేకూర్చినట్టు అవుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్, స్టాండప్ టు చైనా. ఓకే, మనం చైనా వాళ్ళలాగా ఎదగాలి అనుకుంటున్నాం, తప్పులేదు. ఓకే, ఎలా ఎదుగుతాం? మనం రఫేల్ ఫైటర్ జెట్స్ కొంటే ఎదుగుతామా? ఇది టెంపరీగానే కావచ్చు, ఎందుకంటే మనం అసలు రఫేల్ ఫైటర్ జెట్స్ యూజ్ చేసే అవకాశం చైనా మీద దొరుకుతుందా? అసలు ఇవి కేవలం యుద్ధాన్ని నిరోధించడానికి మాత్రమే. ఓకే, యుద్ధం వస్తే ఇవేం పనిచేయవు స్టూడెంట్స్. మరి ఏ విధంగా మనం చైనాను కౌంటర్ చేయాలి అంటే చూద్దాం. అసలు ఇది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి ఆర్టికల్, స్టాండింగ్ అప్ టు చైనా. మనం చైనాకి ఏ విధంగా ధీటుగా మనం మారాలి? సో మనం చూసినట్టయితే కనుక, మన భారతదేశ పరిస్థితి చూసినట్టయితే కనుక, గత 10 సంవత్సరాలుగా లేదా నెక్స్ట్ 5 నుంచి 10 సంవత్సరాలుగా మన డిఫెన్స్లో మన యొక్క ఖర్చు పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలా అయితేనే మనం చైనా యొక్క
డిఫెన్స్కి మనం మ్యాచ్ చేయగలుగుతాం. కాకపోతే మనకు ఉన్నటువంటి ఇప్పుడు లిమిటెడ్ రిసోర్స్ అంటే పరిమితమైనటువంటి ఈ యొక్క వనరుల దృష్ట్యా ఫస్ట్ మనం దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాలి అనేది మన ప్రాధాన్యత. ఓకే, చూద్దాం దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాలి అనేది. ఫస్ట్ మనం చైనా అనేది ఒక ప్రపంచంలోని ఒక ఆర్థిక శక్తిగా ఏ విధంగా అవతరించిందో చూద్దాం ఫస్ట్. ఓకే, భారతదేశం యొక్క తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్, చైనా వాళ్ళ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1978లో ఇండియా కన్నా తక్కువ ఉంది చైనా, బట్ ఈరోజు ఇండియా కన్నా 5 రెట్లు ఎక్కువ ఉంది స్టూడెంట్స్, 5 టైమ్స్ ఎక్కువ ఉంది. దేనివల్ల వచ్చింది ఇదంతా? దేనివల్ల వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చైనా ఎలాంటి చర్యలు తీసుకుందో చూసే కన్నా ముందు ప్రతి దేశానికి కూడా తను తీసుకోవాల్సినటువంటి చర్యలు ఆ దేశాని పరిస్థితులను బట్టి ఉంటాయి. కాకపోతే మన పక్కన ఉన్నటువంటి దేశం ఏ విధంగా ఒక సూపర్ పవర్గా ఎదిగింది అని తెలుసుకుంటే మనం కొన్ని చర్యలు చేపట్టవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఏ దేశమైనా సరే ప్రైమరీ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్ని బాగా కాన్సన్ట్రేట్ చేసి బాగా డెవలప్ చేసి అప్పుడు సెకండరీ సెక్టార్కి వెళ్ళి అప్పుడు టెరిషరీ సెక్టార్ని కాన్సన్ట్రేట్ చేసినట్టయితే కనుక అప్పుడు కంట్రీ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, మనకి ఇండియా ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం ప్రైమరీ సెక్టార్ నుండి డైరెక్ట్గా టెరిషరీ సెక్టార్కు జంప్ చేసినాం, సెకండరీ సెక్టార్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకుండా. ఆఫ్కోర్స్ మన ఇండియాలో ప్రైమరీ సెక్టార్ కూడా పెద్దగా అభివృద్ధి చెందలేదు. చూద్దాం చైనా అభివృద్ధి వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేది. చైనా ఏం చేసిందంటే స్టూడెంట్స్, ఆర్థిక సంస్కరణలు 1978లో తీసుకొచ్చింది. దేనితోని? అగ్రికల్చర్తో తీసుకొచ్చింది. ఈ యొక్క అగ్రికల్చర్ మార్కెట్లో ఉన్నటువంటి ధరలపైన నియంత్రణను తీసివేసింది. ఓకే, ఈ యొక్క అగ్రికల్చర్ యొక్క వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయడం వల్ల 1978 నుండి 1984 6 సంవత్సరాల మధ్యకాలంలో కూడా చైనా అగ్రికల్చర్ గ్రోత్ 7.1% అయింది స్టూడెంట్స్. 7.1% అన్బిలీవబుల్ ఇది. మన ఇండియాలో మీరు ఎప్పుడైనా అన్ని ఎకనామిక్ సర్వేలు చదవండి, మీకు 7.1% అగ్రికల్చర్ గ్రోత్ ఎప్పుడు కనబడ్డదో మీకు ఏమైనా కనిపిస్తే కమెంట్ చేయండి. ఓకే, ఈ యొక్క చైనా అగ్రికల్చర్ లాస్ట్ 1978 నుండి 2018 వరకు చైనా అగ్రికల్చర్ గ్రోత్ అనేది 4.5% పెరిగింది. దీనివల్ల ఏమైందంటే రైతుల ఆదాయం డబుల్ అయింది పెరిగింది. మరి రైతుల ఆదాయం డబుల్ అయితే వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఇండస్ట్రియల్ గూడ్స్ను కొంటారు, పారిశ్రామిక వస్తువును కొంటారు. దాంతో ఏమవుతుంది? పరిశ్రమలు పెరుగుతాయి. ఈ విధంగా చైనాలో ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది వచ్చింది. సో ఇంకొక విషయం చైనా ఏం చేసిందంటే పాపులేషన్ పాలసీ. మీరు బాగా గుర్తుపెట్టుకుంటే స్టూడెంట్స్, ఈ యొక్క చైనా అగ్రికల్చర్లో ఇంత డెవలప్ అవ్వకముందు చైనా ఒకప్పుడు 1958 to 1962 మధ్యలో విపరీతమైనటువంటి కరువు చైనాలో ఆల్మోస్ట్ ఆల్ 3 కోట్ల మంది ఈ యొక్క కరువు వల్ల చనిపోయారు. 3 కోట్ల మంది ఈ కరువు వల్ల చనిపోయారన్నమాట. మరి ఈ సందర్భంలో చైనా ఎప్పుడైతే కనుక అగ్రికల్చర్ రిఫార్మ్ స్టార్ట్ చేసిందో 1978లో, అదే సమయంలో 1979 నుంచి చైనా వన్ చైల్డ్ పాలసీని తీసుకొచ్చింది. దానివల్ల ఏమైందంటే ఈ యొక్క చైనాలో యావరేజ్ ఫ్యామిలీ సైజ్ 4.84, అంటే ఒక ఫ్యామిలీలో 4 ఉండరు, అంటే ఒక 100 ఫ్యామిలీలలో ఒక 4 మెంబర్స్ లేదా ఒక 1000 తీసుకుంటే కనుక 48 ఫ్యామిలీకి, అంటే ఈ విధంగా అనమాట. 4.8 ఒక ఫ్యామిలీలో 4.8. అది 1990కి వచ్చేసరికి ఫ్యామిలీ యావరేజ్ సైజ్ 3.96 చేరింది. అది 2010కి వచ్చేసరికి ఫ్యామిలీ సైజ్ 3.1, 2017కి వచ్చేసరికి ఫ్యామిలీ సైజ్ 3.03. అంటే పాపులేషన్ కంట్రోల్ ఏ విధంగా చేస్తూ వచ్చారో చూశారు. మరి ఇండియాలో ఈ పాపులేషన్ కంట్రోల్ చేయకపోవడం వల్ల ఏ విధంగా మనం దెబ్బతిన్నామో చూద్దాం ఒకసారి. 2011 సెన్సస్ ప్రకారం యావరేజ్ ఇండియన్ ఫ్యామిలీ సైజ్ ఎంతంట? 4.8. ఇది 1971లో చైనాలో ఉన్నటువంటి ఫిగర్ కన్నా సమానం ఆల్మోస్ట్ ఆల్. 1971 ఇండియాలో హయ్యెస్ట్ ఫ్యామిలీ సైజ్ ఎక్కడ? ఉత్తరప్రదేశ్, నో డౌట్.
ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ ఇవే స్టూడెంట్ మన ఇండియాని ఎక్కువ వెనకాలకి లాగేది. సో ఈ యొక్క ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ ఇక్కడ ఫ్యామిలీ సైజ్ ఎబో దాన్ ద నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉంది. కాబట్టి ఆబ్వియస్గా పర్ క్యాపిటా అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది. ఎందుకంటే పర్ క్యాపిటా తలసరి ఆదాయం ఎక్కడ వస్తుంది స్టూడెంట్స్ మనకి, అంటే టోటల్ జీడిపి బై పాపులేషన్, అవునా కాదా? స్టేట్ జీడిపి బై పాపులేషన్ అంటే డినామినేటర్లో నెంబర్ పెరుగుతున్న కొద్దీ టోటల్ వాల్యూ ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే పాపులేషన్ పెరిగిన కొద్దీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది తగ్గుతుంది. దాంతోపాటు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి, ఇప్పుడు మహారాష్ట్రలో కానీ, గుజరాత్లో కానీ, ఢిల్లీలో కానీ, ఇక్కడ వలస వస్తున్న వాళ్ళందరూ ఏ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు? యూపీ, బీహార్, ఇక్కడ నుండి వచ్చిన వాళ్ళే అనమాట, వలస వచ్చిన వాళ్ళందరూ. ఎందువల్ల అంటే ఇక్కడ విపరీతమైనటువంటి పాపులేషన్ ఉండడం వల్ల. పోనీ చైనా లాగా కూడా మనం కూడా పాపులేషన్ కంట్రోల్ చేద్దామా అంటే అది వర్కౌట్ అయ్యే సమస్య ఉందా? ఎందుకంటే మన డెమోక్రటిక్ కంట్రీ. ఆల్రెడీ ఒకసారి ఇలానే ఈ యొక్క ఇందిరాగాంధీ టైంలో సంజయ్ గాంధీ ఇట్లాంటి ట్రై చేశారనమాట, ఫోర్స్డ్ స్టెరిలైజేషన్. దానివల్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కాబట్టి మన ఇండియాలో ఇట్లాంటి వర్కౌట్ అవ్వదు, కాబట్టి మనమే కొద్దిగా చిన్న ఫ్యామిలీ ఉంటే బెటర్ అని చెప్పేసి ప్రభుత్వం కూడా తక్కువ ఫ్యామిలీ సైజ్ ఉన్న వాళ్ళకి కొన్ని బెనిఫిట్, ఫ్యామిలీ సైజ్ ఎక్కువ ఉంటే వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఇవ్వకపోవడం ఇట్లాంటివి చేయాలన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఫ్యామిలీ సైజ్ తగ్గుతుంది. ఇన్ఫ్యాక్ట్ మనం 1991 తర్వాత తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు మన భారతదేశాన్ని బాగుపరిచినప్పటికీ కూడా ఈస్టర్న్ ఇండియా అంటే ఈ తూర్పు భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, నార్త్ ఈస్ట్ స్టేట్స్ కానీ, దాంతోపాటు ఈ బీహార్ కానీ, జార్ఖండ్ కానీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, వీటిని పెద్దగా మార్చలేకపోయినాయి అనమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఈ యొక్క పాపులేషన్ సైజ్. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే స్టూడెంట్స్, ఈ మధ్యలో మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చాము కదా, ఇందులో కూడా పాపులేషన్ స్టడీస్కి పెద్ద ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇప్పటికైనా మన భారతదేశం పాపులేషన్ కంట్రోల్కి ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఇప్పుడు సమస్య పరిష్కారం ఏంది? పరిష్కారం ఏంటంటే రీసెంట్గా ప్రధానమంత్రి ఈ యొక్క వలస కార్మికులు ఎవరైతే కనుక బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు తిరిగి వచ్చారో వాళ్ళ కోసమని కొన్ని స్కీమ్లు తీసుకురావడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిఎం గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన ఇట్లాంటివన్నీ షార్ట్ టర్మ్ రిలీఫ్ ఇస్తాయి, బట్ ఇవి లాంగ్ టర్మ్ రిలీఫ్ కాదు. మరి లాంగ్ టర్మ్ రిలీఫ్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో నేను చెప్పినటువంటి రాష్ట్రాలకి వీటికి పెద్ద మొత్తంలో ఒక ప్యాకేజీ ప్రకటించాలి. అంటే ఒక ఆల్మోస్ట్ ఆల్ ఈ రాష్ట్రాలకు కలిపి ఒక 10 నుంచి 15 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. ఫస్ట్ ప్రభుత్వం పబ్లిక్ ఎక్స్పెండిచర్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హాస్పిటల్స్ని బిల్డ్ చేయడం, స్కూల్స్ బిల్డ్ చేయడం ఎక్కువ, దాంతోపాటు హౌసింగ్, పవర్ లైన్స్ ఇవి దీనివల్ల. దాని తర్వాత పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా అది ఫాలో అవుతుంది దేంతో, ప్రైవేట్ ఎక్స్పెండిచర్ ఆటోమేటిక్గా కూడా పెరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ ప్రభుత్వ వ్యయం పెంచాలన్నమాట. మరి ప్రభుత్వం ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? అన్నెసరీ సబ్సిడీలను కట్ చేయాలి, ఓకే, అవసరం లేని సబ్సిడీలని. దాంతోపాటు ఏవైతే లాస్ వస్తున్నాయో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వాటిని అమ్మేయడం ద్వారా, ఈ విధంగా సబ్సిడీలను రేషనలైజ్ చేసి అంటే క్రమబద్ధీకరించినప్పుడే ఈ యొక్క ఈస్టర్న్ ఇండియాని బాగుపరిచి తద్వారా మన భారతదేశం బాగుపడి ఎకనామికల్గా, తద్వారా మనం ఈ యొక్క చైనాకి డిఫెన్స్లో పోటీగా ఉండగలుగుతాం. సో ఈ చర్యలు తీసుకోవాలి స్టూడెంట్స్. అంతే తప్పించి మనకు పెద్ద షార్ట్ కట్స్ ఏం లేవు, ఓకే. సో ఈ విధంగా మనం డీటెయిల్గా ఈ ఆర్టికల్స్, ఈ మూడు ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. వీటికి సంబంధించి మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వన్ లైనర్స్ ఆబ్వియస్గా ఏ సోర్సుల నుంచి కవర్ అవుతున్నాయో మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇప్పుడు ఫస్ట్ డిస్కస్ చేయబోయేది ఏంటంటే సీ లెవెల్, సముద్ర మట్టం పెరుగుతుంది, ఈ పెరగడం వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లం ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నారన్నమాట. అంటే 2100 సంవత్సరం వరకు సముద్ర మట్టం, సో ఎందుకు పెరుగుతుందో రీజన్ చెప్తా ఫస్ట్ నేను మీకు, తర్వాత ఫస్ట్ సముద్ర మట్టం పెరగడం వల్ల ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క 28 కోట్ల మంది ప్రజలు ఈ యొక్క 2100 సంవత్సరం వరకు ఈ యొక్క తీర ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ముంపును ఎదుర్కొనే ఛాన్స్ ఉంది, ఫ్లడింగ్ని ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. సో దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం 0.5% నుంచి 0.7% ల్యాండ్ మొత్తం కూడా ఈ యొక్క వరదల్ని, ఫ్లడ్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క
సముద్ర మట్టం పెరగడం వల్ల ప్రపంచ జీడిపి పైన 12 నుండి 20% వరకు ప్రపంచ జీడిపి పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉందన్నమాట. మరి ఈ యొక్క సముద్ర మట్టంలోని వాటర్ ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల ఏమవుతుంది? థర్మల్ ఎక్స్పాన్షన్, అంటే ఈ యొక్క హీట్ వల్ల ఏమవుతుందంటే వాటర్ ఎక్స్పాండ్ అవుతాయి, వ్యాకోచిస్తాయి. అంటే ఒక 1 లీటర్ వాటర్ 1 లీటర్ వెజల్లో ఉన్నవి కాస్త అవి ఎక్స్పాండ్ అయ్యి 1.5 లీటర్లో పోస్తే కానీ ఆ వాటర్ పట్టం అన్నమాట. అంటే మీనింగ్ ఏమవుతుంది, సముద్రంలో ఉన్నటువంటి నీరు, సో మామూలుగా అయితే బాండ్స్ ఈ విధంగా ఉన్నాయనుకోండి, థర్మల్ ఎక్స్పాన్షన్ వల్ల బాండ్స్ ఏమవుతాయి, థర్మల్ ఎక్స్పాన్షన్ వల్ల బాండ్స్ ఇలా దూరంగా అవుతాయి వాటర్లో. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు సముద్ర మట్టాలు పెరుగుతాయి. ఇది ఫస్ట్ ఇండికేషన్, థర్మల్ ఎక్స్పాన్షన్. అంటే మీకు అర్థమైంది కదా స్టూడెంట్స్, ఈ వర్డ్స్ కొద్ది కాంప్లికేటెడ్ ఉంటాయి కావచ్చు బట్ లాజిక్ సింపుల్ స్టూడెంట్స్. థర్మల్ ఎక్స్పాన్షన్. సెకండ్, మెల్టింగ్ గ్లేషియర్స్. అంటే గ్లేషియర్స్ అంటే తెలుగులో ఏం చెప్పాను నేను మీకు, హిమాని నదాలు. గ్లేషియర్స్ అంటే ఫ్రోజన్ రివర్స్, ఇవి మోరార్లెస్. ఈ మనం గంగోత్రి గ్లేషియర్, మానసరోవర్ గ్లేషియర్, ఈ గ్లేషియర్స్ కరగడం వల్ల ఏమవుతుందంటే సీ లెవెల్ పెరుగుతాయి. దాంతోపాటు అంటార్క్టిక్ ఐస్ ఉంటుంది కదా, గ్రీన్లాండ్ ఐస్, ఇవి పెరగడం వల్ల కూడా ఈ యొక్క సీ లెవెల్ పెరిగే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. నెక్స్ట్ ఆర్టికల్, ఇది మనకు డిఫెన్స్ సంబంధించింది, హ్యామర్ మిసైల్స్. ఫ్రాన్స్ వాళ్ళు మనకు ఈ యొక్క రఫేల్ ఫైటర్ జెట్స్కి, ఈ యొక్క రఫేల్ ఫైటర్ జెట్స్ ఇది అనుకుంటే కనుక వీటికి మనం ఈ యొక్క మిసైల్స్ అమర్చవచ్చు అన్నమాట. ఏ మిసైల్స్ ఇవి? హ్యామర్ మిసైల్స్. వీటిని కొనడానికి ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇవ్వడం జరిగిందనమాట ఆర్మ్డ్ ఫోర్సెస్కి. నేను మీకు గతంలోనే చెప్పాను, ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు ఎమర్జెన్సీ పర్పస్లో కొంత మొత్తంలో గవర్నమెంట్ అప్రూవల్ లేకుండానే కొనుక్కోవచ్చు. అది ఎంత మొత్తమో మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ద డిఫెన్స్ ఎక్స్పెండిచర్ కెన్ బి డన్ బై ఆర్మీ వితౌట్ ద అప్రూవల్ ఆఫ్ గవర్నమెంట్ ఆన్ ఎమర్జెన్సీ బేసిస్? ఆన్సర్ చేయండి. ఇది హ్యామర్ ఏంటంటే ఈ యొక్క ఎయిర్ టు గ్రౌండ్ వెపన్, అంటే ఈ యొక్క ఆకాశం నుండి గ్రౌండ్ పైన ఉన్నటువంటి టార్గెట్ని, సో ఇది టార్గెట్ చేయగలుగుతుంది స్టూడెంట్స్. సెకండ్ వన్, చైనీస్ ప్రజెన్స్ నియర్ ఈక్వెడార్ వాటర్స్. ఈక్వెడార్ దగ్గర చైనీస్ షిప్స్ ఉన్నాయంట, ఈ యొక్క ఈక్వెడార్ వాళ్ళు కొద్ది అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఎక్కడ? ఈక్వెడార్ దగ్గర గ్యాలపాగోస్ ఐలాండ్స్, గ్యాలపాగోస్ ఐలాండ్స్ దగ్గర అనమాట. ఓకే, అఫ్కోర్స్ చైనా వాళ్ళు ఎక్కడైనా లేకపోతే తప్పుగా ఉంటే పెద్ద తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళ గురించి మనకు తెలిసిన విషయమే. సో ఈ గ్యాలపాగో ఐలాండ్స్ ఇవి ఎక్కడున్నాయి స్టూడెంట్స్? ఈక్వెడార్ దగ్గర ఉన్నాయన్నమాట, పసిఫిక్ ఓషన్లో ఉన్నాయి. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, పసిఫిక్ ఓషన్లో ఉన్నాయి. ఈ యొక్క గ్యాలపాగో ఐలాండ్స్ని మనం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించడం జరిగింది. నెక్స్ట్, మళ్ళీ ఒక డిఫెన్స్ ఇంపార్టెంట్ న్యూస్, పోసిడాన్ 81 ఎయిర్క్రాఫ్ట్. పోసిడాన్ 81 ఎయిర్క్రాఫ్ట్, ఇది ఎయిర్క్రాఫ్ట్ ఏంటంట? ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి కొంటున్నామో చూద్దాం. యుఎస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇవేంది? పెట్రోలింగ్ వెహికల్స్. పెట్రోలింగ్ అనమాట, అంటే ఈ యొక్క ఇండియన్ ఓషన్లో లేదా లడాక్ పైన ఇవి పెట్రోలింగ్ చేస్తుంటాయి అన్నమాట. అంటే వేరే దేశం నుండి ఎవరైనా మన అక్రమంగా చొచ్చుకొచ్చారా లేదా అని పెట్రోలింగ్ చేస్తుంటాయి అన్నమాట. ఓకే, ఈ పెట్రోలింగ్ చేయాలంటే వీటికి కావాల్సినటువంటి ఇవి ఎలక్ట్రో ఆప్టిక్ సెన్సార్స్ ఉంటాయి, దాంతోపాటు ఎవరన్నా వస్తే సడన్గా అటాక్ చేయడానికి హార్పూన్ మిసైల్స్ కూడా ఉంటాయి ఇందులో. అలానే ఈ యొక్క వాటర్ పైన ఉన్నదని అటాక్ చేయాలంటే టార్పిడోస్ ఉంటాయి. టార్పిడోస్ అంటే ఏందో మీకు చెప్పాను, ఏదైనా మిసైల్ వాటర్ లోపల్లో నుండి వెళ్ళి సబ్మెరైన్ జలంతర్గామిని అటాక్ చేస్తే దాన్ని మనం ఏమంటాం? టార్పిడో అంటాం. ఇవన్నీ కూడా దీనికి ఉంటాయన్నమాట. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం యూఎస్ నుంచి తీసుకుంటున్నాం. ఇది పెట్రోల్ ప్లేన్స్, పెట్రోలింగ్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఇంకొక షాకింగ్ ఏంటంటే చైనా, నేపాల్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇంకేమన్నా ఉందా అంతే సంగతులు. ఈ 4 కంట్రీలు కూడా డైలాగ్, అంటే ఒక మీటింగ్ పెట్టుకునేయట. ఎవరు? ఫారెన్ మినిస్టర్స్. వీరు ఒక 4-పాయింట్ ఫార్ములా వేసుకున్నారట. చూద్దాం అసలు ఆ 4-పాయింట్ ఫార్ములా ఏందో. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క కరోనా పైన పోరాడడంలో మనమందరం సహకరించుకుందాం. ఫస్ట్ చైనా వాళ్ళు ఇలానే ఎంటర్ అవుతారు, మనకు తెలిసిన విషయమే. సెకండ్, చైనా, పాకిస్తాన్ ఏ విధంగా కరోనాను కంట్రోల్ చేసినాయో ఈ మిగతా కంట్రీలు నేర్చుకోవాలట. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కామెడీ. ఓకే, థర్డ్ వన్, సో టు లుక్ ఎట్ ఓపెనింగ్ అప్ గ్రీన్ ఛానల్స్. ఈ 4 కంట్రీల మధ్యలో గ్రీన్ ఛానల్స్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే మీనింగ్ ఏంది? కస్టమ్స్ తగ్గించడం ఇట్లాంటివి అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ యొక్క చైనా అనేది కోవిడ్ని ఎదుర్కొనే విషయంలో ఈ 3 దేశాలకు సహాయం చేస్తుందట. అఫ్కోర్స్ చైనా సహాయం చేస్తే ఏ విధంగా ఉంటుందో మీకు తెలిసిన విషయమే. దాంతోపాటు ఇంక వీళ్ళు ఏం డిస్కస్ చేశారట, సిపెక్, చైనా పాకిస్తాన్ కారిడార్ని
వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్కి సో ఎక్స్పాండ్ చేస్తారట. దాంతోపాటు ఇంకేం చేస్తారట అంటే, సో ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్కి తాలిబాన్ విషయంలో మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి కూడా చైనా వాళ్ళు అంటున్నారు. ఎంతైనా ఇది మనకు కొద్దిగా ఇండియాకి అన్కంఫర్టబుల్ ఇష్యూయే. 6th, అగత్తి ఐలాండ్ ఆఫ్ లక్షద్వీప్. ఇది ఎందుకు వచ్చింది? ఈ యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ యొక్క ఐలాండ్లు ఏదైతే కనుక కొబ్బరి చెట్లను కొట్టేస్తున్నారో వాటిని ఆపేసిందనమాట. ఓకే, ఎందుకంటే ఇది ఈ యూనియన్ టెరిటరీస్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ఐలాండ్ మేనేజ్మెంట్ ప్లాన్, దీని వ్యతిరేకంగా ఉందన్నమాట. మీకు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఐలాండ్ మేనేజ్మెంట్ ప్లాన్ అంటే ఏందో అర్థం కావాలి. దీన్ని డ్రాఫ్ట్ చేసింది ఎవరంటే ఆర్వి రవీంద్రన్. ఇంతకుముందు ఉన్నటువంటి మాజీ సుప్రీంకోర్టు జడ్జ్ దీన్ని డ్రాఫ్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇందులో ఏంటంటే, సో దీన్ని మనం ప్రిపేర్ చేసింది ఎవరంటే బేసికల్లీ టెక్నికల్గా, సో NCSCM అంటే నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్, వీళ్ళు దీన్ని డ్రాఫ్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఏం చెప్తుందంటే, ఈ యొక్క ఐలాండ్స్ మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలని చెప్తుంది. దీని ప్రకారం సో ఈ చేయట్లేదు చర్యను అని చెప్పేసి దీనిపైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ యొక్క స్టే ఇవ్వడం జరిగింది. UK టు ఇష్యూ కాయిన్ ఇన్ హానర్ ఆఫ్ ద మహాత్మా గాంధీ గారికి గుర్తింపుగా UK ప్రభుత్వం కాయిన్ యొక్క తీసుకురాబోతుంది. ఇదేంటంటే ఈ యొక్క యూకేలో బ్లాక్, ఏషియన్ అండ్ అదర్ మైనారిటీ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చేసినటువంటి సేవల గుర్తింపుగా తీసుకురాబోతున్నారు. ఓకే, బ్రిటిష్ ఫినాన్స్ మినిస్ట్రీ వీళ్ళు లెటర్ రాశారు ఎవరికి? ఈ యొక్క రాయల్ మింట్ అడ్వైజరీ కమిటీ. వీళ్ళు ఏం చేస్తుంటారంటే, వీళ్ళు ఈ యొక్క కాయిన్స్ మింటింగ్ చేయడంలో, మింటింగ్ అంటే కాయిన్స్ని తయారు చేయడం. మీరు ఖైరతాబాద్లో ఒక ఐమాక్స్ దగ్గర మింట్ కాంపౌండ్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కాయిన్స్ తయారు చేస్తారనమాట అక్కడ. అఫ్కోర్స్ ఇప్పుడు ఉందో లేదు అంటే ఇప్పుడు తయారు చేస్తారని మీనింగ్ కాదు, అక్కడ ఆఫీస్ ఉంది బేసికలీ. ఓకే, సో ఎందుకోసమంటే రీసెంట్గా ఈ యొక్క జార్జ్ ఫ్లాయిడ్ తర్వాత బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఈ కాంటెక్స్ట్లో ఆ యొక్క బ్రిటన్కి ఈ కమ్యూనిటీ వాళ్ళు అంటే ఏషియన్స్ కానీ బ్లాక్ కానీ ఎవరెవరైతే కంట్రిబ్యూట్ చేశారో వాళ్ళ గుర్తింపుగా కొన్ని కాయిన్స్ రిలీజ్ చేయబోతున్నట్టు చెప్పిందనమాట బ్రిటిష్ ప్రభుత్వం. ఓకే, నెక్స్ట్ భారత్ ఎయిర్ ఫైబర్ వైర్లెస్ ఇంటర్నెట్ ఇస్తారట BSNL వాళ్ళు. వీళ్ళు వైర్ ఇంటర్నెట్ ఇవ్వడమే అఫ్కోర్స్ చాలా హారిబుల్గా ఉంటుంది, ఎందుకంటే నాకు తెలుసు కదా మా విలేజ్లో, అంటే విలేజ్ కూడా కాదు మండల్, మా మండల్లో BSNL కనెక్షన్ కోసమే ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళు మా దగ్గర ఫైనల్ చెప్పిన రీజన్ ఏంటంటే, సరే మా దగ్గర వైర్ లేదు, చాలా సిల్లీ రీజన్. అఫ్కోర్స్ BSNL టవర్ నుంచి మా ఇల్లు ఒక 300 meters ఉంటుంది స్టూడెంట్స్, దీనికి సప్లై చేయడానికి కూడా వీళ్ళ దగ్గర వైర్ లేదట. సో ఈ విధంగా BSNL వీక్ చేసి ఏదో ఒక రోజు ఈ BSNL టవర్లని వీటిని అన్నింటికి కూడా ఫైనల్ ఎవరికి అమ్మేస్తారు? ఆబ్వియస్గా జియో వాళ్ళకి అమ్మేస్తారు, తెలిసిన విషయమే. సో మనకి UPSC పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి కాబట్టి చదువుదాం ఒకసారి. భారత్ ఎయిర్ ఫైబర్ అంటే దీని పేరు, భారత్ ఎయిర్ ఫైబర్. సో BSNL వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క వైఫై కనెక్టివిటీని, వైర్లెస్ కనెక్టివిటీని ఇస్తారట. ఎక్కడి వరకు? 20 kilometer రేంజ్ వరకు. అంటే ఎక్కడి నుండి? పాయింట్ ఆఫ్ ప్రిఫరెన్స్. మీకు ఇది ఈజీగా అర్థం కావాలంటే ఇక్కడ ఒక BSNL పాయింట్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ నుండి, సో 20 kilometer దాకా ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క వైఫై కనెక్టివిటీ ఉంటుందట. చూద్దాం ఇది మనకి ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ ఫెసిలిటీ వస్తుంది అనేది. సో కొన్నిసార్లు మీరు ఏంటంటే స్టూడెంట్స్, UPSC ఎగ్జామ్లకు చదివేది అసలు అది మనకి మన ఫ్యూచర్లో అసలు ఇంప్లిమెంట్ అవుతుందా లేదని కూడా మీకు డౌట్ వస్తుంది. కాబట్టి మరీ మనం నిరాశావాదం ఉండొద్దు కాబట్టి కొన్నిసార్లు చదివి వాటిని గుర్తుపెట్టుకోవాలి, అంతే తప్పించి చాలాసార్లు అది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశమే తక్కువ. నెక్స్ట్ మ్యాప్ యాక్టివిటీ ఏందో చూద్దాం స్టూడెంట్స్. మ్యాప్ బేస్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏమైనా పోర్ట్ లూయిస్ ఇది ఎక్కడుంటుంది, భారతదేశ ప్రధానికి సంబంధించి ఎందుకు ఇంపార్టెంట్ అని అడిగాను మిమ్మల్ని ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో. పోర్ట్ లూయిస్ అనేది మారిషియస్ క్యాపిటల్, ఇది మారిషియస్ క్యాపిటల్. మనం కొద్దిగా బర్డ్స్ ఐ వ్యూ కొద్దిగా జూమ్అవుట్ చేస్తే కనుక మారిషియస్ ఇక్కడ ఉంటుంది స్టూడెంట్స్, మెడగాస్కర్కి దగ్గరలో, ఇండియన్ ఓషన్లో, ఆఫ్రికాకి ఈస్టర్న్ డైరెక్షన్లో ఉంటుంది. రీసెంట్గా భారతదేశ సహకారంతో ఈ యొక్క మారిషియస్ యొక్క సుప్రీంకోర్టుని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మారిషియస్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు స్టూడెంట్స్ కామెంట్ చేయండి, హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషియస్? ఓకే, మరి ఈరోజు మ్యాప్ యాక్టివిటీ ఏంటంటే స్ట్రేట్ ఆఫ్ హార్మోస్. స్ట్రేట్ అంటే ఈ యొక్క జలసంధి తెలుగులో, ఈ యొక్క హార్మోస్ జలసంధి ఏ రెండు వాటర్ బాడీస్ని కలుపుతుంది, ఈ యొక్క హార్మోస్ దీనికి నార్త్ అండ్ సౌత్ బార్డర్స్ ఏముంటాయి,
దీని యొక్క ప్రాముఖ్యత ఏంది? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ హార్మోస్ స్ట్రెయిట్? నెక్స్ట్ క్విజ్. మరి లాస్ట్ వీక్ క్వశ్చన్స్, ఐ మీన్ లాస్ట్ క్విజ్ ఆన్సర్స్ ఎంత చూద్దాం. యమునా రివర్లో అమోనియా బాగా గుర్తించామన్నాం కదా, అమోనియాకు సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంది? ఇట్ ఈస్ ఎ కలర్లెస్ గ్యాస్ అండ్ యూజ్డ్ యాజ్ ఇండస్ట్రియల్ కెమికల్. ఎస్, అఫ్ కోర్స్ ఇండస్ట్రియల్లీ యూజ్ చేస్తాం. ఇది ఆర్గానిక్ వేస్ట్ మ్యాటర్, అంటే ఇప్పుడు నేచురల్గా మనం నైట్రోజన్ సైకిల్ అని చదువుతాం కదా మనం, అంటే చనిపోయినవి ఏదైనా సరే లేదా మొక్కలు జంతువులు చనిపోయిన తర్వాత నైట్రోజన్ రిలీజ్ అవుతుంది కదా, ఆ టైంలో కూడా ఈ యొక్క అమోనియా అనేది రిలీజ్ అవుతుంది. సో రెండు స్టేట్మెంట్స్ కూడా రైట్, కాబట్టి ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2. నెక్స్ట్ కజన్ ఎకోసిస్టమ్, ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఇది ఒక వెట్ ల్యాండ్స్ అనమాట. అంటే సో ఈ వెట్ ల్యాండ్స్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించి న్యూస్లో వచ్చిందంటే గుజరాత్కి సంబంధించి న్యూస్లో రావడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ ఈ యొక్క మత్తు మందులు, మాదక ద్రవ్యాలు, వీటి వల్ల బిహేవియర్ ఏ విధంగా చేంజ్ అవుతుందని దీని మీద ఒక బుక్ రాయడం జరిగింది. వీటి యొక్క అడిక్షన్స్ పైన బుక్ రాసింది ఎవరంటే హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి. నెక్స్ట్ ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ అండ్ ఎంపవర్మెంట్, ఈ ఇనిషియేటివ్కి సంబంధించి రైట్ ఆన్సర్. దీన్ని ఐఐటి ఢిల్లీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇది దేనికి సంబంధించి, దేనికి సంబంధించిందంటే ఈ యొక్క కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ దగ్గర నుంచి హౌస్ వైఫ్స్కి వరకు కూడా వాళ్ళని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేటటువంటి క్రమంలో భాగంగా ఈ ప్రోగ్రామ్ని టేకప్ చేయడం జరిగింది. సో రైట్ ఆన్సర్స్ బోత్ 1 and 2. ఫిఫ్త్ వన్, ఇది మనకు ఎడ్యుకేషన్ పాలసీలు ఉన్నాయి, మీకు చెప్పాను. ఎడ్యుకేషన్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి మనం ఖర్చు పెడదాం అనుకుంటున్నాం? 6% ఆఫ్ ద జీడిపి అనుకుంటున్నాం. చూద్దాం ఇది ఎంత మటుకు రీచ్ అవుతాము. నెక్స్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఏది రైట్ స్టేట్మెంట్? ఇట్ రీప్లేసెస్ ద నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1991లో వచ్చింది ఎడ్యుకేషన్ పాలసీ, లేదు స్టూడెంట్స్ 86లో ఉండే, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇట్ ఎయిమ్స్ ఫర్ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ప్రీ స్కూల్ టు సెకండరీ స్కూల్ విత్ 100% ఎన్రోల్మెంట్ బై 2030 అండ్ 50% హయ్యర్ ఎడ్యుకేషన్ 2035. ఇది రైట్ ఆన్సర్. హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ విల్ బి సెటప్ యాజ్ ఎ సింగిల్ అంబ్రెల్లా బాడీ ఫర్ ద ఎంటైర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ మెడికల్ అండ్ లీగల్. సారీ, ఎక్స్క్లూడింగ్ స్టూడెంట్స్, మెడికల్ లీగల్కి కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. యాక్చువల్లీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద మీకు ఒక ఎంసీక్యూ తయారు చేస్తున్నా స్టూడెంట్స్, ఒక 20 నుండి 25 ఎంసీక్యూ క్వశ్చన్స్ నేను మీకు ఒక వీడియో వేస్తాం, ఇవి ఆన్సర్ చేస్తే మీకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఏ దేశ సుప్రీంకోర్టు ఇనాగ్రేట్ చేయడం జరిగింది? మారిషియస్ యొక్క సుప్రీంకోర్టు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి ఈరోజు క్విజ్ క్వశ్చన్స్ ఏంటంటే, ఏ ఆర్గనైజేషన్ అనేది ఉన్నత్ భారత్ అభియాన్ ఐఐటి ఢిల్లీ అండ్ విజ్ఞాన భారతితోని టైఅప్ చేసుకోవడం జరిగింది? సెకండ్ క్వశ్చన్, విడి వాఘేలా కమిటీ దేనికి సంబంధించింది? థర్డ్ వన్, ఈ యొక్క 36 రఫేల్ ఫైటర్ జెట్స్లో ఫస్ట్ 5 అనేవి ఏ ఎయిర్ బేస్కి రావడం జరిగింది? అస్సాం రైఫిల్స్కి సంబంధించి ఏ స్టేట్మెంట్ రైట్స్? గ్రేట్ ప్రాఫిట్ 14 మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఏ దేశానికి సంబంధించింది? సో ఈ విధంగా స్టూడెంట్స్ మనం ఈ యొక్క డీటెయిల్ అనాలిసిస్, వన్ లైనర్స్, మ్యాప్ యాక్టివిటీ, క్విజ్ డిస్కస్ చేయడం జరిగింది. మరి వీడియో మీ ప్రిపరేషన్లో ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి, అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీ హౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.